Hi friends, welcome back to our channel Traveler Gayatri. This video lo day 2 go vlog chupinchipothunanu. First go vlog ni chudakapothe tappakunda miss kaakunda chudandi. Morning cab engage chesukoni South Goa loni Naval Aviation Museum ku vellam. Idi Vasco da Gama lo undi. ఈ మ్యూజియంలో నావీలో ఉపయోగించే చాలా పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిట్ చేశారు. ఏషియాలోనే ముక్కలు మనం చూడవచ్చు. ఇలాచి, లవంగ, కాఫీ లాంటివి. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ ద్వారా కూడా స్పైస్ ప్లాంటేషన్ విజిట్ చేయవచ్చు. లంచ్ అయిపోగానే 2 గంటలకు ఓల్డ్ గోవాలోని బాసిలికా బామ్ ఆఫ్ జీసస్ అండ్ సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ చర్చెస్ కి మేము వెళ్ళాము. ఇవి ఏషియాలోని పాపులర్ అండ్ చాలా పెద్ద చర్చెస్. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా కూడా గుర్తింపు పొందాయి. ఇక్కడ బొరాక్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. అంతే కాదు రెడ్ స్టోన్స్ తో ఈ చర్చెస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ అక్కడ నుండి మాడోల్లోని మాంగేషి టెంపుల్ ని మేము విజిట్ చేసాము. ఇది ఓల్డ్ గోవాకి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ 500 సంవత్సరాల పురాతన శివాలయం గోవాలో చాలా పురాతనమైనది. ఈ మాంగేషి దేవస్థానంలో 7 అంతస్తుల దీపస్తంభం అందర్ని ఆకట్టుకుంటుంది. కోనేరు, కొబ్బరి చెట్లు ఈ విధంగా ప్రకృతి ఒడిలో ఈ గుడి చాలా అందంగా ఉంటుంది. అక్కడ నుండి సాయంత్రం 4 గంటలకి ఫౌంటెన్ హాస్ అనే ప్లేస్ కి వచ్చాము. ఇది ఒక పోర్చుగీస్ కాలనీ. ఎర్రటి బ్రిక్స్ తో కట్టిన రూఫ్స్ తో ఇక్కడ కాలనీ చాలా డీసెంట్ గా అందంగా ఉంటుంది. అక్కడ నుండి పంజిమ్ చర్చ్. ఈ చర్చ్ ఫోర్టెన్ హాస్కి 1 కిలోమీటర్ లో ఉంటుంది. అక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ
చాలా బాలీవుడ్ సినిమాలు డైరెక్ట్ చేశారు. ఈ చర్చ్ చూశాక అక్కడ నుండి డోనాపోలా వ్యూ పాయింట్ కి వెళ్ళాము. ఇది కూడా గోవాలో చాలా ఫేమస్. ఈ ఓల్డ్ గోవాలోని వ్యూ పాయింట్ దగ్గరే బాలీవుడ్ సినిమా అజయ్ దేవగన్ ది సింగం మూవీ షూటింగ్ చేశారు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ చాలా ఫేమస్, వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అక్కడ దగ్గరలో ఉన్న డోనాపోలా బీచ్ కూడా మేము విజిట్ చేశాము. ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది. అక్కడ కాసేపు గడిపాక మాండవి రివర్ క్రూజ్ జెట్టి పంజిమ్కి మేము చేరుకున్నాము. ఇది బోటింగ్కి చాలా ఫేమస్. 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే డోనాపోలా బీచ్ నుండి మనం దీనికి చేరుకోవచ్చు. ఇక్కడ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సన్సెట్ క్రూజ్ అనేది ఉంటుంది. దీని టికెట్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, లేకపోతే 5 కల్లా అక్కడికి రీచ్ అయితే మనం టికెట్స్ కొనుక్కోవచ్చు. సో ఈ రివర్ క్రూజ్లో మాండవి రివర్ మీద ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ పంజిమ అందాలను తిలకించవచ్చు. ఈ బోట్ క్రూజ్ మిస్ అయితే గోవా ట్రిప్లో చాలా మిస్ అయినట్టు, కనుక తప్పకుండా ఈ బోట్ క్రూజ్ మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా సౌత్ గోవాలో ఈ ప్లేసెస్ మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో నార్త్ గోవా ప్లేసెస్ ఏమేమి చూసామో థర్డ్ డే షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్రావెల్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి.